ఇక తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అసెంబ్లీ ఫలితాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పే ఫలితాలను కనుక మీరు గమనించినట్లయితే ఆయా కౌన్సిల్స్లో ఏ పార్టీ నుండి ఎవరు ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కనుక తీసుకున్నట్లయితే ఇచ్చాపురం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ప్రియ విజయ్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి బెండ్లం అశోక్ గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థ లేక టీడీపీ పార్టీ అభ్యర్థ అనే అంశం కనుక తీసుకున్నట్లయితే జ్యోతిష్ శాస్త్రం 100కి 100 రూపాయలు ఒక్కాంచి చెప్పేది ఏంటంటే ఈ ఇచ్చాపురం కాన్స్టిట్యూన్సీలో టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బెండలం అశోక్ గారు గెలుస్తారు అని చెప్పవచ్చు. అలాగే మరొక నియోజకవర్గం అయినటువంటి పలాస కనుక తీసుకున్నట్లయితే ఈ పలాసలో మంత్రిగా పనిచేసినటువంటి సీదిరి అప్పలరాజు గారు పోటీ చేస్తున్నారు. అలాగే వీరి మీద టీడీపీ పార్టీ నుండి గౌతు శిరీష గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ సీదిరి అప్పలరాజు గారు గెలుస్తారా లేదా శిరీష గారు గెలుస్తారా అని చెప్పంటే జ్యోతిష్ శాస్త్రం మరలా మరలా నొక్కి ఒక్క అని చెప్పేది ఒకటే, ఇక్కడ సీదిరి అప్పలరాజు గారు ఓడిపోతున్నారు, శిరీష గారు గెలుస్తున్నారు. టెక్కలి నియోజకవర్గం, టెక్కలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి దువ్వాడ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ నుండి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కింజరపు అచ్చెన్నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గెలుస్తారా లేదా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కింజరపు అచ్చెన్నాయుడు గారు గెలుస్తారా అని చెప్పంటే జ్యోతిష్ శాస్త్ర పరిశీలనలో తెలియదు ఏంటంటే ఇక్కడ 100కి 100 రూపాయలు కింజరపు అచ్చెన్నాయుడు గారు మాత్రమే గెలుస్తున్నారు. అలాగే అముదాల వలస, ఈ అముదాల వలస కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి స్పీకర్గా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం గారు పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ నుండి కూన రవికుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ తమ్మినేని సీతారాం గారి జాతకము అలాగే కూన రవికుమార్ జాతకాన్ని కంప్లీట్గా పరిశీలించినప్పుడు చాలా టైట్గా మాకు అనిపించింది. అయితే నిమిత్త జ్యోతిషంతో పాటు ఆస్ట్రోగ్రఫీ విధి విధానం ద్వారా మేము పరిశీలన చేసినప్పుడు మాకు కన్ఫర్మ్ అయిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ అముదాల వలస నియోజకవర్గంలో స్పీకర్గా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం గారు ఖచ్చితంగా ఓడిపోతున్నారని చెప్పి చెప్పవచ్చు. ఈ కాన్స్టిట్యూన్సీలో కూన రవికుమార్ గారు 100కి 100 రూపాయలు గెలుస్తున్నారు. అలాగే మరొక నియోజకవర్గం అయినటువంటి సుంగవరపు కోట, ఈ సుంగవరపు కోట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి కొల్ల లలిత్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యూన్సీలో శ్రీనివాసరావు గారు గెలుస్తున్నారా లేదా టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి లలిత్ కుమార్ గారు గెలుస్తారా అంటే 100కి 100 రూపాయలు జ్యోతిష్ శాస్త్రం చెప్పేది టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి లలిత్ కుమార్ గారు మాత్రమే గెలుస్తారని చెప్పవచ్చు. అలాగే వైజాగ్ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఎంవివి సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి వెలగపూడి రామకృష్ణ బాబు గారు పోటీ చేస్తున్నారు. జ్యోతిషాస్త్ర పరిశీలనలో మనకు తెలియదు ఏంటంటే ఈ వైజాగ్ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో టీడీపీ పార్టీ నుండి వెలగపూడి రామకృష్ణ బాబు గారు 100కి 100 రూపాయలు గెలుస్తున్నారని చెప్పవచ్చు. గాజువాక నియోజకవర్గం, ఈ గాజువాక నియోజకవర్గం 2019 ఎన్నికల ద్వారా బాగా పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ కాన్స్టిట్యూన్సీలోనే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి పరాజయం పొందడం జరిగింది. ఈ గాజువాక నియోజకవర్గం నుంచి ఈ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ నుండి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఈ గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు 100కి 100 రూపాయలు ఓడిపోతున్నారు. టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు మంచి ఘన విజయంతో విజయాన్ని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మరొక కాన్సన్సీ అయినటువంటి చోడవరం, ఈ చోడవరం కాన్సన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కర్ణం ధర్మశ్రీ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి కల్దిండి సూర్యనారాయణ నాగ సన్యాసిరాజు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ చోడవరం కాన్స్టిట్యూన్సీలో నాగ సన్యాసిరాజు గారు గెలుస్తారా లేదా కరణం ధర్మశ్రీ గారు గెలుస్తారంటే జ్యోతిష్ శాస్త్ర విశ్లేషణలో తెలిసింది ఏంటంటే ఇక్కడ 100కి 100 రూపాయలు టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి సన్యాసిరాజు గారు మాత్రమే గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీ, ఈ నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే ప్రత్యేక పార్టీ అయినటువంటి టీడీపీ నుండి చింతకాల అయ్యన్నపాత్రుడు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఉమాశంకర్ గారు గెలుస్తారా లేదా చింతకాల అయ్యన్నపాత్రుడు గారు గెలుస్తారంటే జ్యోతిష్ శాస్త్ర విశ్లేషణలో మనకి
కూలంకుషంగా పరిశీలన చేసిన మీద మనకు తెలిసిందంటే నూటికి నూరు పాళ్ళు అయ్యన పాత్రుడు గారు కనీసం 10,000 పైచులకు మెజార్టీతోటి ఇక్కడ గెలవబోతున్నారు అని చెప్పుకోవచ్చు. అలాగే పెద్దాపురం, ఈ పెద్దాపురం కాన్స్టిట్యూన్సీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి దావులూరు దొరబాబు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి గతంలో డిప్యూటీ మినిస్టర్గా హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి నిమ్మకాయల చినరాజప్ప గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ నూటికి నూరు పాళ్ళు నిమ్మకాయల చినరాజప్ప గారు టీడీపీ పార్టీ నుండి విజయాన్ని పొందబోతున్నారు అని చెప్పవచ్చు. కాకినాడ సిటీ, ఈ కాకినాడ సిటీలో చంద్రశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి వనమాడి కొండబాబు గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు కనుక తీసుకున్నట్లయితే కొంచెం కేపీ ఆస్ట్రాలజీ కానివ్వండి, నాడీ ఆస్ట్రాలజీ కానివ్వండి, పరాశర జ్యోతిష్యం కానివ్వండి, వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కానీ, ఈ నాలుగు చూసినప్పుడు మనకి ప్రతిసారి కూడా ఇద్దరిది కూడా సమానమైనటువంటి స్ట్రెంగ్త్ అనేది కనపడుతూ వచ్చింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నిర్ణయం తీసుకునే పరిస్థితి కనుక ఏర్పడినట్లయితే అప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి లేక పరిశీలించినటువంటి సిద్ధాంతం ఏదన్నా ఉంది అంటే అది కేవలం కాస్ట్రోగ్రఫీ, అలాగే నిమిత్త జ్యోతిష్యం. ఈ రెండు పద్ధతుల ద్వారా మనం పరిశీలించినప్పుడు ఈ కాకినాడ సిటీలో నూటికి నూరు పాళ్ళు కొండబాబు గారు టీడీపీ పార్టీ నుండి విజయాన్ని సాధించబోతున్నారని చెప్పవచ్చు. అలాగే ముమ్మిడివరం నియోజకవర్గం, ఈ ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పొన్నడ వెంకట సతీష్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి దాట్ల సుబ్బరాజు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి సతీష్ కుమార్ గారు గెలుస్తారా లేదా దాట్ల సుబ్రాజ్ గారు గెలుస్తారా అంటే ఇక్కడ నూటికి నూరు పాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి దాట్ల సుబ్రాజ్ గారు నూటికి నూరు పాళ్ళు విజయాన్ని సాధించబోతున్నారని చెప్పవచ్చు. అలాగే మండపేట కాన్స్టిట్యూన్సీ, ఈ మండపేట కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి తోట త్రిమూర్తులు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి జోగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. ఈ మండపేట కాన్స్టిట్యూన్సీలో టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి జోగేశ్వరరావు గారు మాత్రమే గెలుస్తున్నారని చెప్పవచ్చు. రాజమండ్రి రూరల్, ఈ రాజమండ్రి రూరల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి సిఎస్ వేణుగోపాల కృష్ణ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి గోరంట్ల బొచ్చి చౌదరి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వేణుగోపాల కృష్ణ గారు మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది వైఎస్ఆర్ గవర్నమెంట్లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వీరు మంత్రిగా కూడా పనిచేశారు. వీరి మీద ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న గోరంట్ల బుచ్చి చౌదరి గారు నూటికి నూరు పాళ్ళు విజయాన్ని సాధించబోతున్నారు అని చెప్పవచ్చు. అలాగే మరొక నియోజకవర్గం అయినటువంటి రాజమండ్రి సిటీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మార్గాని భరత్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుండి ఆదిరెడ్డి వాసు గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు కనుక గమనించినట్లయితే జ్యోతిష్ శాస్త్రం మరలా నొక్కి ఒక్కానించేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మార్గాని భరత్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు మంచి విజయాన్ని సాధించబోతున్నారని చెప్పవచ్చు. జగ్గంపేట నియోజకవర్గం, ఈ జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తోట నరసింహం గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి జ్యోతుల నెహ్రూ గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గెలుస్తారా లేదా టీడీపీ పార్టీ అభ్యర్థి గెలుస్తారా అనే అంశంగా తీసుకున్నట్లయితే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో చేసిన పరిశీలన ఏం చెప్తుందంటే నూటికి నూరు పాళ్ళు ఈ కాన్స్టిట్యూన్సీలో టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు మాత్రమే గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే అచంట నియోజకవర్గం, ఈ అచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి శ్రీ రఘునాథరావు రాజు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి పీతాని సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఈ అచంట కాన్స్టిట్యూన్సీలో టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పీతాని సత్యనారాయణ గారు గెలుస్తున్నారని జ్యోతిష్ శాస్త్ర విశ్లేషణలో తేలింది. పాలకొల్లు కాన్స్టిట్యూన్సీ, ఈ పాలకొల్లు కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గోపి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి నిమ్మల రామానాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు జాతకం కనుక తీసుకున్నట్లయితే కళ్ళు మూసుకొని చెప్పగలిగిన అంశం ఏంటంటే ఈ కాన్స్టిట్యూన్సీలో పాలకొల్లు కాన్స్టిట్యూన్సీలో చాలా ఈజీగా నిమ్మల రామానాయుడు గారు గెలవబోతున్నారని చెప్పవచ్చు. అలాగే ఉండి, ఈ ఉండి నియోజకవర్గంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ అభ్యర్థి గెలవబోతున్నారు అనేది రాష్ట్రం అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తుందని చెప్పచ్చు. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రమే కాకుండా తెలంగాణ దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ తన వార్తలతోటి తన యొక్క మాటలతోటి
సంచలనం రేపుతూ ఉండేటువంటి రఘురామకృష్ణరాజు గారు ఇక టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ పార్టీ నుండి పీవీఎల్ నరసింహరాజు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఉండి నియోజకవర్గంలో రఘురామరాజు గారు గెలుస్తారా లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరసింహరాజు గారు గెలుస్తారంటే, జ్యోతిష్ శాస్త్రం ఒకటే చెప్తుంది, ఇక్కడ 100కి 100 పాళ్ళు ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణరాజు గారు మాత్రమే గెలుస్తారండి.